వాళ్ళంతా యువకులే, గంజాయి మత్తుకు బానిసలై నేరాలకు అలవాటు పడ్డారు. డబ్బు కోసం చిల్లర నేరాలు చేస్తూ పబ్బం గడుపుకునేవారు. చోరీ చేసి పారిపోయే క్రమంలో ఆటోను ఎత్తుకెళ్లారు. గంజాయి మత్తులోనే ఉంటూ దారిదొప్పిడీ చేశారు. చేసిన పాపం ఊరికే పోతుందా, చివరికి అడ్డంగా దొరికిపోయి కటకటాలు పాలయ్యారు. విశాఖ జిల్లాలో ఈ నెల 4న జరిగిన దారిదోపిడీ కలకలం రేపింది. ఆటో ఎక్కిన వ్యాపారిని టార్గెట్ చేసి దోచుకున్నారు దుండగులు. వ్యాపారి ఫిర్యాదు చేయటంతో ఛాలెంజింగ్గా తీసుకున్న పోలీసులు నిందితులను ట్రాక్ చేసే పనిలో పడ్డారు. ముగ్గురిని కటకటాల వెనక్కి నెట్టారు. నిందితుల్ని విచారించేసరికి అసలు విషయం బయటపడింది. నర్సీపట్నానికి చెందిన రాజేష్, గాజువాకకు చెందిన నాని, శ్రీహరిపురం ప్రాంతానికి చెందిన స్వరూప్, విశాఖకు చెందిన కళ్యాణ్ ముగ్గురు స్నేహితులు. గంజాయి మత్తుకు అలవాటు పడ్డారు. నిత్యం గంజాయి మత్తు లేనిదే వారికి రోజు గడవటం లేదు. గంజాయి కొనుగోలు చేసేందుకు వీరి దగ్గర ఉన్న డబ్బులు సరిపోక నేరాల బాట పట్టారు. ఇందులో భాగంగానే 2న రాజేష్, నాని గాజువాకలో చోరీకి పాల్పడి పారిపోయే క్రమంలో ఆటోను తస్కరించారు. మిగతా ఇద్దరు స్నేహితులతో కలిసి చోడవరం మీదుగా రావికమతం వెళ్లారు. అక్కడ తోటలో గంజాయి తాగుతూ గడిపారు. ఆ తర్వాత 4న నెట్టమామిడి వెళ్లేందుకు రావికమతం మండలం దండపూడి వద్ద బస్సు కోసం ఎదురు చూస్తున్న పసుపు వ్యాపారి రాజారావును మాయమాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకున్నారు. ఒకరు ఆటో డ్రైవర్, మిగతా ముగ్గురు ప్రయాణికుల్లా నటించారు. వ్యాపారి దగ్గర డబ్బులు ఉన్నాయని తెలుసుకున్న వీరంతా కేఎల్ పురం వద్ద ఆటోను జీడి తోటల వైపు మళ్లించారు. వ్యాపారి తేరుకునేలోపే మూకుమ్మడిగా దాడి చేశారు. అతని సంచిలో ఉన్న 2 లక్షల రూపాయల నగదు, జేబులో ఉన్న మరో 1700 రూపాయలు, బంగారుపు ఉంగరం, సెల్ ఫోన్ లాక్కులు పారిపోయారు. రాజారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కొంతమంది యువకులు కనిపించారు. ఆటో ఆపి విచారించేసరికి రాజారావుని దారిదోపిడీ చేసిన నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరంతా కేవలం గంజాయి కోసమే నేరాలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. గతంలో ఓ వ్యక్తిని కత్తితో పొడిచి పరారైనట్లు తేలింది. ముగ్గురిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఒక ఆటోలో ఒక వ్యక్తిని ముసలాయిని ఎక్కించుకొని కొంతమంది 4 వ్యక్తులు అతన్ని తోటలోకి తీసుకొచ్చి అతను తీసుకెళ్ళి అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్న 2 లక్షలు నగదు, ఒక సెల్ ఫోన్, మొబైల్ తీసుకువెళ్ళిపోయారు. దానిపై మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా ఈరోజు గాజువాకు చెందిన 3 వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది. 3 వ్యక్తులు రాజేష్, నాని, రామస్వరూప్ అనే 3 వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 85,000 నగదు, ఒక ఆటోను సీజ్ చేయడం జరిగింది. ఇంకా 4వ వ్యక్తి ఇంకా పరారులో ఉన్నారు కళ్యాణ్. అతని కూడా త్వరలో అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి కూడా మిగతా అతన్ని సీజ్ చేస్తారు.